తత్వమసి తత్వత్వము అసి అదే ఇది అయ్యున్నది అని తెలుసుకుని వాడే బ్రహ్మ, వాడే విష్ణువు, వాడే శివుడు, వాడు కానిది ఇంకొకటి లేదు. ఇది వాడి అనుగ్రహంతోనే రావాలి. అందుకే ఇప్పటికీ శ్రీశైలంలో తలుపు తీస్తే ఇదే చెప్తారు. ఏకస్త్వమేవ బహుదా భవభాసి లోకే నిశంకధీర్వృషభకేత నమల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయలోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. ఈశ్వర ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే, ఉన్నది నువ్వు ఒక్కడవై, ఒక్కడవైన నువ్వు అనేకముగా కనపడుతున్నావు. అనేకముగా కనపడినదంతా ఒక్కటే అని మళ్ళీ తెలియాలి అంటే జ్ఞానం ఉండాలి. ఇవి ఎన్నున్నాయి అంటే అబ్బో చాలామంది ఉన్నారనడానికి జ్ఞానం అక్కర్లేదు. కాదండి, ఇన్నిగా కనపడుతున్నా ఉన్నదొక్కటే అని చెప్పాలనుకోండి, దానికి జ్ఞానం ఉండాలి. ఇన్ని అని చెప్పడానికి జ్ఞానం ఎందుకండి? తత్వం తెలియాలి అంటే ఇవన్నీ ఇన్నిగా కనపడుతున్నాయి కానండి, అసలు యథార్థమునకు ఇదంతా ఒక్కటే. సువర్ణమే కంబహుభూషణాని, బంగారమే ఉన్నది కానీ అనేక భూషణములుగా కనపడుతోంది. గోక్షీరమే కంబహుధీను జాత, ఆవు పాలు కానీ అనేకమైన ఆవులు ఇచ్చాయి. అన్ని పాలు కలిపేస్తే ఆవు పాలేవి, అనేకమైనటువంటి ఆవులు ఇచ్చాయి. అలా ఇవంతా కలిపి ఒక్కటే ఈశ్వరుడు లేదా విష్ణువు, మీరే పేరుతో పిలవండి, దానికేం దోషం లేదు. కాబట్టి అది ఒక్కటి అని తెలియడం, అనుభవంలోకి రావడం ఆయన అనుగ్రహం చేత మాత్రమే సాధ్యం. అందుకు భక్తి ప్రధానం. అసలు ఆ భక్తి లేదనుకోండి జ్ఞానము నిలబడదు. అందుకే జ్ఞానికి భక్తికి ఏమి దోషం ఉండదు. అద్వైతంలో నిలబడగలిగినటువంటి స్థితిలో ఉన్నది ఒక్కటే, అంతకన్నా భిన్నంగా ఇంకోటి లేదు, అహం బ్రహ్మాస్మి అన్న శంకరాచార్యుల వారు మళ్ళీ పూజ ఎందుకు చెప్పారు అంటే అసలు ఆ భక్తి లేని జ్ఞానం రాదు. భక్తిని విడిచి జ్ఞానం ఉండదు. కాబట్టి ఓ శంకర, మీరు మమ్మల్ని అనుగ్రహించగలిగినటువంటి స్వరూపం ఉన్నటువంటి వారు, మూడుగా మూడుగా కనపడి చివరికి ఒకటి అని తెలియచేయగలిగిన సమర్థత నీ వల్లనే వస్తుంది. అందుకే జ్ఞానదాత మహేశ్వర ఇది చెప్పాలి కాబట్టే, జ్ఞానకాండ చెప్పాలి కాబట్టే పోతనగారంతటి వారు భాగవతం చేసే ముందు ప్రథమ నమస్కారం చేశారు. వాలిన భక్తి మెచ్చదన వారిత తాండవ కేళికి దయాశాలికి శూలికి శిఖరిజా ముఖపద్మ మయూ కమాలికి బాల శశంక మౌలికి కపాలికి నా మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాళికి అంటూ, అటువంటి శంకర మూడు మూర్తులకును మూడు కాలములకు మూడు లోకములకు మూలముకుచు భేదముకుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన. సకల ప్రపంచ గురుభర నిర్వాహకుడవగు నిన్ను పొగడ జలజ భవాదుల్ పెదవులు కదపగ వెరతురు నిన్ను పొగడగనెంత వారము తండ్రి. నిన్ను పొగడడానికి అసలు మాకు మనస్సు వాక్కు ఎలా సరిపోతాయి? శంకర భగవత్పాదులంతటి వారు శివస్వరూపాన్ని వర్ణించడానికి కూర్చుని వెంటనే లేచి అన్నారు, నా వల్ల మూడు అపరాధాలు జరిగాయి శంకరా, క్షమించు. అదేమిటి, పూజ చేయలేదుగా అంటే అంతటా నిండిపోయిన నీకు పూజ ఎలా చేయను, కాబట్టి పూజ చేస్తానండం మొదటి తప్పు. రెండవది, మనస్సుకి లొంగని నిన్ను మనస్సుతో చూస్తాననుకోవడం రెండో తప్పు, క్షమించు. వాక్కులకు వందని నిన్ను వాక్కులతో అర్చిస్తానడం మూడో తప్పు, క్షమించు. పూజ అయిపోయిందన్నాడు. అంటే నా ఉద్దేశ్యం చెయ్యొద్దని కాదు, అవాంగ్మానస గోచరుడు ఆయన. అటువంటి శివస్వరూపం మూడు మూర్తులకును మూడు కాలములకు మూడు లోకములకు మూలమగుచు భేదముకు చుతిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవి పాలనయన. అటువంటి నిన్ను పొగడాలి అంటే జలజభమాదుల్ పెదవులు కదపగ వెర్రతురు పొగడగ నిన్ను పొగడగ మేమెంత వారము దేవా. బ్రహ్మ శ్రీ మహావిష్ణువే నిన్ను పొగడడానికి వాక్కులు సరిపోవని భయపడతారు. ఇక మేమెంతటి వారం నిన్ను పొగడడానికి? పరమేశ్వరుడు అక్కడ నిలబడి ఉన్నాడు, విన్నాడు స్తోత్రం అంతా. ఏం కావాలరా మీకు? అది చెప్పలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు చెప్పారు, బాహుశక్తిన్ సురాసురుల్జని
అప్పాలబిల్లి మధింప భువనంబు కోలాహలంబై హాలాహలంబు జనించే ఏరి కలంఘ్యమై శివా కోలాహలంబున ఆ అగ్నిని అరగించవే దయ దొంగిలింపగనీశ్వరా అని అడిగారు. ఈశ్వర మాకిచ్చినటువంటి ఈ పదవులు సరిపోవని మా భుజాలకి బలం ఉందని మేము వెళ్ళి పాలసముద్రాన్ని మధించాం. బహుశక్తిన్ సురాసురుల్జని అప్పలవెల్లి మధింప భువనంబు కోలాహలంబు చేసి హాలాహలంబు జనించే భువనాల్ని కోలాహలం చేస్తూ హాలాహలం పుట్టింది. ఏరి కలంఖ్యమై దాన్ని ఆపడం ఎవరికి శక్యం కావట్లేదు. శంకర చిచ్చు లాగమంగుని ఆ చిచ్చు ఆ అగ్నిహోత్రాన్ని నువ్వు పుచ్చేసుకుని లోకముల్ రక్షింపవే దయ దొంగిలింపగనీశ్వర దయతో ఈ లోకాల్ని కాపాడవయ్యా శంకర అని అడిగారు. ఆయన తప్పకుండా అని లోపలికి వెళ్ళాడు. వెళ్ళి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు పార్వతీదేవికి చెప్పడం? ఏ శంకరుడు స్వతంత్రించి వెళ్ళి హాలాహల భక్షణం చేశాడు అనుకోండి, అమ్మవారు తప్పట్టుకుంటుందా? లేకపోతే ఆయనకి చెప్పకుండా వెళ్ళాడు అనుకోండి, చెప్పకుండా వెడితే చూసావా నాకు చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు వెళ్ళాడు అని చెప్పి ఇంకా రాత్రి పలహారం పెట్టదా? ఎందుకు మరి ఆయన ఆవిడికి చెప్పి ఆవిడికి నచ్చ చెప్పి వెళ్ళడం ఎందుకు అసలు? అది చాలా జాగ్రత్తగా తెలుసుకోవలసినటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క దాంపత్య వైభవం. ఆయన ఏది చెప్పినా ఆవిడికి చెప్తాడు, లోకానికి చెప్పే ముందు ఆవిడికి చెప్తాడు, ఇల్లాలికి చెప్తాడు, ఆవిడికి చెప్పకుండా ఏమీ చేయడు. ఎందుకు చెయ్యడో తెలుసా? ఆవిడ స్వాధీన వల్లభ. స్వాధీన వల్లభ అంటే భర్తని వశం చేసుకుంది అని అర్థం. బాహ్యంలో దానికి వాక్యార్థం. వాచ్యార్థం అదైతే ఆయన ఆవిడికి చెప్పకుండా ఏదైనా చేస్తే ఆవిడ ఇలా వేలు చూపిస్తుందండి, మూతి ముడుచుకుంటుందండి అని అర్థం చెప్పకూడదు. ఎందుచేత స్వాధీన వల్లభ అయిందంటే నీడ అనుగమించినట్టు నిరంతరము ఆయన వెంట ఉంటుంది. ఆయన వెంట ఉన్న కారణం చేత పరమశివుడు ఏం చేశాడు చెప్పవలసి వస్తే పరమశివుణ్ణి చూసి చెప్పరు, అమ్మవారిని చూసి చెప్తారు. శివుడు భోజనం చేశాడా అని అడిగారనుకోండి, అమ్మవారు తాంబూలం వేసుకుందా చూసి చెప్తారు. అమ్మవారు తాంబూలం వేసేసుకుందా అనుకోండి, అయ్యవారి భోజనం అయిపోయింది. ఎందుకని? అయ్యవారు భోజనం చేస్తే కానీ ఆవిడ భోజనం చేయదు. ఆవిడ భోజనం అయిపోయింది కాబట్టి తాంబూలం వేసేసుకుంది. అంటే ఆవిడ తాంబూలం వేసుకుందంటే ఆయన భోజనం అయిపోయింది. మరి ఆయన భోజనం అయిందని మనం ఎందుకు చూడకూడదు? ఆయన భోజనం చేస్తుంటే చూడడానికి, ఆయన శేషం తినడానికి మనకు అధికారం లేదు. ఒక్క చండీశ్వరుడికి ఇచ్చాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.